హాయ్ కీర్తి. హలో వరలక్ష్మి గారు, ఎలా ఉన్నారు? సూపర్ ఉన్నాను. సో సర్కార్ మూవీ త్రూ, ఒక పొలిటికల్ థ్రిల్లర్ మూవీ త్రూ మీ కాంబినేషన్లో మా ముందుకు వస్తున్నారు. యూఆర్ సో ఎక్సైటెడ్. ఆ ఎక్సైట్మెంట్ ఎలా ఉంటుంది మీకు అనేది మాకు తెలుసుకోనుంది. సో వరలక్ష్మి గారు, ఎలా ఉంది? సూపర్ ఎక్సైటెడ్ బికాజ్ సినిమా సినిమా, వెరీ వెరీ ఎక్సైటెడ్ అండ్ అందరికీ డ్రీమ్ ఉంది కదా విజయ్ సేతుడిలో చేయాలని. సో మై డ్రీమ్స్ కమ్ ట్రూ అండ్ ప్లస్ ఆన్ టాప్ ఆఫ్ దట్ ఫెంటాస్టిక్ టీమ్ వీవ్ గాట్ బికాజ్ మురుగా సార్ ఇస్ ద డైరెక్టర్ అండ్ ట్రూ దానిపైన రెహమాన్ సార్ ద మ్యూజిక్. సో యు కాంట్ ఆస్క్ బెటర్ ఆసమ్ కాంబినేషన్. యా బెస్ట్ కాంబినేషన్ యు కెన్ ఆస్క్ ఫర్. సో యా వెరీ వెరీ ఎక్సైటెడ్ అండ్ రియల్లీ వెయిటింగ్ ఫర్ నవంబర్ 6 టు కమ్ సూన్. థాంక్యూ. సో కీర్తి మహానటి ఆల్రెడీ ప్రూవ్డ్. సో ఈ సినిమా అయినా ఇక కీర్తి కోసం చూడాలి అనేలాగా మీరు అలా ఫేమ్ తెచ్చేసుకున్నారు ఒక్క మూవీతో. సో ఎలా ఉండబోతుంది కీర్తి మీ క్యారెక్టర్ ఈ సినిమాలో? ఈ సినిమా మీరు విజయ్ సార్ కోసమే చూడాలి. అవునా? ఇట్స్ స్టార్ మూవీ. ఓకే. చూస్తుంటే పోస్టర్ ట్రైలర్స్ చూస్తుంటే కొంచెం కీర్తి వెస్టర్న్ లుక్ అనిపిస్తుంది. అంటే కీర్తిని ఇందులో మేము విలేజ్ అమ్మాయి లాగా చూడబోతున్నాము, ఒక ఇంట్లో అమ్మాయి లాగా చూడబోతున్నాము. ఓకే, ఇంట్లో అమ్మాయి. సో అందరు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారో సేమ్ అలాగే. మీదంతా తెలుసుకోవాలంటే సినిమా చూడాలి. సో వరలక్ష్మి గారు, యూ లుక్ లైక్ బోల్డ్ వుమెన్. సో ఈ సినిమాలో స్పెషల్గా మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? లైక్ ఇట్స్ ఎ పొలిటికల్ థ్రిల్లర్ బట్ మిమ్మల్ని ఊహించుకుంటే వరలక్ష్మి గారు సంథింగ్ డిఫరెంట్ క్యారెక్టర్ ఏదో ఉంటుంది ఫిల్మ్లో అనిపిస్తుంది. సో మీదైనా చెప్పగలుగుతారా? ఏమంటే ఐ థింక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మురుగా సార్ వచ్చి వెన్ హి కీప్స్ ఎ ఫీమేల్ ఇన్ ద ఫిల్మ్ ఆల్వేస్ ద ఫీమేల్ రోల్స్ హావ్ వెరీ పవర్ఫుల్. yes. హీరోయిన్ గురించి ఓకే, బట్ హూఎవర్ ఇట్ ఇస్ వెన్ ఇస్ అ ఫీమేల్ లీడ్ ఇన్ ద ఫిల్మ్ ఇస్ కంప్లీట్లీ హీ గివ్స్ జస్టిస్ టు ద రోల్. అలాంటి చెప్పకపోతే బోత్ ఆర్ రోల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అరౌండ్ ద స్టోరీ. ఓకే. ఆఫ్ కోర్స్ మెయిన్ వచ్చి విజయ్ సార్ అయితే సినిమా మెయిన్ గా, బట్ బోత్ ఆర్ రోల్స్ నాట్ వెరీ లెస్ సార్. బోత్ ఆర్ ఈక్వల్ అండ్ బోత్ ఆర్ నైస్ అండ్ మీరు చెప్పేలాగా నా రోల్ బోల్డ్ నే ఉంది అండ్ ఇట్స్ హౌ ద క్యారెక్టర్ ఎంటాంగిల్స్ విత్ విజయ్ సార్ అండ్ ద స్టోరీ మూవ్స్ ఫార్వర్డ్. సో దట్స్ హోల్. సో ఫస్ట్ టైం మురుగదాస్ గారు స్టోరీ చెప్పినప్పుడు ఏ పాయింట్ మిమ్మల్ని బాగా అట్రాక్ట్ చేసింది కీర్తి? స్టోరీ అంటే ద హోల్ స్టోరీ ఇస్ వెరీ డిఫరెంట్. బిగినింగ్ లైన్ ఇట్సెల్ఫ్ ఇస్ అట్రాక్టివ్ అండ్ అదర్ దెన్ దట్ ఈ సినిమాలో యాజ్ అ టీమ్ విజయ్ సార్ రహమాన్ సార్ మురుగదాస్ సార్ ఒక టీమ్ గానే ఇంత స్ట్రాంగ్ టీమ్ దొరకడం అంత ఈజీ కాదు. అవును, అదొక అదృష్టం. సో బీయింగ్ అ పార్ట్ ఆఫ్ ద మూవీ ఇట్సెల్ఫ్ ఫర్ సంథింగ్ వెరీ నైస్ ఫర్ మీ. ఓకే. సో దట్ ఈస్ వన్ థింగ్. అపార్ట్ ఫ్రమ్ దట్ ద లైన్ ఆఫ్ ద స్టోరీ ఇట్సెల్ఫ్ ఇస్ వెరీ నైస్. ఓకే. సంథింగ్ డిఫరెంట్. సో సో దట్ ఈస్ ఆల్సో ఐ థింక్ ఇట్స్ నాట్ కమ్ బిఫోర్. దిస్ టైమ్ ఐ థింక్ సో ఇట్ ఇస్ గోయింగ్ టు బి వెరీ లెవెల్. యా, వన్ స్టెప్ అదే ఫర్ ఎవ్రీవన్. యా. సో వరలక్ష్మి గారు మీరే అంటారు లైక్ ఒక ఈ టీమ్ ఏదైతే ఉందో ఈ ఇలాంటి టీం పేర్లు మనం వింటుంటే ఎస్ క్యారెక్టర్ పక్కన పెట్టేస్తే ఈ టీం విన్నాం కదా వీళ్ళ కోసమే వర్క్ చేయాలి అనే ఫీలింగ్ వస్తుంది. And it was very, very close. Like, the minute he told me the character, I jumped for it. Meeku ante jumped ante enduku jump cheyal anipinchindi aa character meer enduku play cheyal anipinchindi? Generally nen Tamil cinema lo I try to break stereotypes and try to break rules. So idi alanti oka character malli stereotype break chestundi malli my role break chestunnan. That's become like I think my thing in agenda and life. Just to keep being different roles in every movie. No movie I have repeated my roles. So alanti deentlo kuda chaala different ga untundi and okay. Like we work together in Sunday Poli too as well. Dantlo kuda vera laga untundi. So deentlo you see both ways again in a different rendu movies lo we don't have combination less. ఈ మూవీలో కూడా కాంబినేషన్ అయ్యా, బట్ రెండు సినిమాలు ప్రమోషన్స్ ఎక్కువ మై ఫ్రెండ్ అయిపోయారు. ప్రమోషన్స్ అంటే ఇప్పుడు మీరు యాపో చూస్తుంటే లైక్ ఆఫ్ స్క్రీన్ కానీ వీళ్ళిద్దరు ఎప్పుడు మంచి ఫ్రెండ్స్ ఏమో అన్నట్టుగా అనిపిస్తుంది. కనీసం ఈ సినిమాలో మీ కాంబినేషన్ ఉంటుందేమో మీరు యాపో చూసి అనుకున్నాం. దీంట్లో కూడా లేదు, నెక్స్ట్ సినిమా దీనికోసం ఒక ప్రొడ్యూసర్ కనిపించి
ఓన్లీ ప్రమోషన్ మీ ఫ్రెండ్షిప్ బాండ్ ని ఇంక్రీజ్ చేస్తుంది. షీఈస్ వెరీ కామ్ అండ్ యూఆర్ లైక్ ఆల్వేస్ టాకింగ్ అండ్ నాటీ. సో ఈ కాంబినేషన్ ఎలా ఈ కాంబినేషన్ విజయ్ సార్ సూపర్ స్టార్ ఇన్ తమిళ్, తనతో వర్క్ చేయాలని ప్రతి ఒక్కరికి డ్రీమ్ ఉంటుంది అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం మీకు. సో ఎలా ఉండింది వర్క్ చేస్తున్నప్పుడు? కానీ ముందు ఒకలాగా ఉంటుండే ఆన్ స్క్రీన్ లో స్క్రీన్ షేర్ చేస్తున్నాం. సో ఫస్ట్ ఐ వెంట్ ఇన్ టు సెట్ ఇట్ ఐ వాస్ లుకింగ్ ఇట్ అప్ ఎస్ అ ఫ్యాన్ అదే. దెన్ నెక్స్ట్ ఇస్ యూ హ్యావ్ అ ఫియర్ బికాస్ యువర్ వర్క్ ఇస్ సచ్ అ బిగ్ పర్సన్ హౌ దే గోయింగ్ టు రియాక్. ఆల్వేస్ వెన్ యూ వర్క్ విత్ అన్ యాక్టర్ ఫర్ ద ఫస్ట్ టైం ఎనీ యాక్టర్ దేర్ ఇస్ అ లిటిల్ బిట్ ఆఫ్ విల్ యూ గెట్ దట్ బాండింగ్ అండ్ విల్ యూ గెట్ దట్ సింక్ బట్ హీ ఇస్ సో కంఫర్టబుల్. ఫియర్ అంటే ఫియర్ కాదు ఒక నర్వస్నెస్ అదే ఫియర్ సార్ రాంగ్ వర్డ్ ఫియర్ కాదు ఒక నర్వస్నెస్ ఏంటి అది. సో బట్ హీ వాస్ వెరీ కంఫర్టబుల్ టు వర్క్ విత్ అండ్ చాలా హంబుల్. సో మీరు ఒకరే అనమాట బాగా అందరినీ ఎంగేజ్ లో పెట్టేది వీళ్ళంతా కామ్ క్వైట్ సైలెంట్ కిల్లర్ సైలెంట్ కిల్లర్. సో కీర్తి విజయ్ గారితో సెకండ్ ఫిలిం ఇది. సో ఎలా ఉండింది సెకండ్ టైం స్క్రీన్స్ షేర్ చేసుకున్నప్పుడు ఏమైనా డిఫరెన్స్ అనిపించిందా ఫస్ట్ సినిమాకి సెకండ్ సినిమా? విజయ్ సార్ తో ఐ డిడ్ ఈవెన్ ఇమాజిన్ దట్ ఐ విల్ యాక్ట్ విత్ హిమ్. సో ద ఫస్ట్ టైం ఐ గాట్ ఎన్ ఆపర్చునిటీ వాస్ సంథింగ్ బిగ్. ద సెకండ్ టైం ఇస్ ఇన్కమింగ్. సో అండ్ ఈవెన్ దో ఐ యాక్టెడ్ వన్ మూవీ విత్ హిమ్ అతను చూసినప్పుడు లైక్ మన కొలీగ్ అని అక్కడ లైక్ దట్ ఒక ఫీలింగ్ ఏం నథింగ్ కమ్స్ లైక్ దట్. ఇట్స్ లైక్ ఎవ్రీ టైమ్ యూ సీ హిమ్ యూ హ్యావ్ దట్ రెస్పెక్ట్ ఫర్ హిమ్ ఎవ్రీ డే. సో దట్స్ నాట్ సంథింగ్ విచ్ హీ ఇట్ జస్ట్ హ్యాపెన్స్ వెన్ యూ సీ హిమ్ ఇట్ ఇస్ డిమాండెడ్ బట్ యూ ఆటోమేటిక్ గెట్ ఇట్ ఎగ్జాక్ట్లీ. సో ఇట్ జస్ట్ హ్యాపెన్స్ అండ్ హీ ఇస్ లైక్ హౌ షీ సేడ్ ఇట్స్ వెరీ డమ్ టు after talking to him for a while you will forget that yeah. His Vijay sir ani like forget. So I feel like a blessing that this time I want to work with him in a much bigger movie, yeah, bigger team. I've always been a fan of him. I've told him that also. So that fan moment is always there when you meet him. Like I said, you can't see him like oh mana coworker mana colleague. Hero ani you can't feel like a Vijay sir ani because I have seen his movies, we have listened in the theater, you know, we've always as a fan have been. So today working with him itself is something big. And second time opportunity for him. నాకు మీరు ఇలా చెప్తుంటే ఏం గుర్తుకొస్తుంది కదా తెలుసా, మహానటిలో నాగేశ్వర గారు వచ్చారా నాగేశ్వర గారు వచ్చారా అంటూ ఉంటారు కదా, సేమ్ అదే గుర్తొస్తుంది. సో కమింగ్ టు ఏఆర్ రెహమాన్ గారు, ఈ ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ అంటే ఇంకా నో డౌట్ మ్యూజికల్గా ఫిలిం సూపర్ డూపర్ హిట్, అక్కడే మార్క్స్ 100 పాయింట్స్ పడిపోతాయి. కమింగ్ టు దిస్ ఫిలిం ఆడియో సూపర్ డూపర్ హిట్. సో స్పెషల్గా మీకంటూ ఏదైనా సాంగ్ ఇందులో ఉందా ఫేవరెట్ సాంగ్? యూఆర్ ఎ గుడ్ డాన్సర్ రైట్? ఈ సినిమాలో మీకు ఏమైనా స్పెషల్ ఏదడిగినా కెనాట్ టెల్? మ్యూజిక్ జనరలీ సెట్ విత్ ఎవ్రీథింగ్ హస్ కనెక్ట్ టు స్టోరీ. బట్ ది మ్యూజిక్ ఇస్ ఫెంటాస్టిక్. ఐ ఆల్వేస్ ద ఆడియో ఇస్ అవుట్ అండ్ ది సాంగ్స్ మై ఫేవరెట్ సాంగ్ ఇస్ సిమ్రా కరణ్ అండ్ ఇట్స్ ఎ లవ్లీ సాంగ్ అండ్ నేమ్ చూడలేదు బట్ ఫ్రమ్ వాట్ ది డైరెక్టర్స్ హావ్ టోల్డ్ మీ ఆర్ఆర్ అంతా చాలా బాగా చేస్తుంది అండ్ especially for my character and everything is RR is really good. So by this morning also the director told me that saying you know it's come out really well ani. So and plus Rehman sir Guruji you don't have to ask. You have we have no rights to talk about such a big legend. True, he's really huge and we've all every situation of our lifetimes we've all heard one of his songs. Sad unnecessary love story unnecessary edena unta aa song in vintam. So there's no question of this. So that's why I said the team was so powerful on its own that there's no choice. You'll say no to something. So, Keerthy, do you have a favorite song in the film? I don't know if you can.
తెలుగులో చెప్పండి. ఎందుకు? Because that has so much meaning. Okay. And I'm sure you choose Napuru, you'll understand. And Na song could only. OMG, Ponna, that's a duet between Vijay sir and me. So that song is also. Okay. So Kalanidhi Maran garu. ఇంత హ్యూజ్ కాస్ట్ ని ఒక దగ్గర పెట్టి ఒక సినిమా తీయాలి అంటే ఇలాంటి పెద్ద బ్యానర్స్ లోనే అవుతుంది. సో అలాంటి బ్యానర్ లో వర్క్ చేయడం నిజంగా అందరికీ అదృష్టం అని చెప్పొచ్చు. సో ఎలా ఉండింది లైక్ ఈ అండర్ ఈ ప్రొడక్షన్ లో వర్క్ చేయడం? సన్ పిక్చర్స్ ఐ థింక్ ఇస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌసెస్ ఇన్ సౌత్ అండ్ యా అందరూ ఇన్ ఫ్యాక్ట్ దే హాడ్ ఎ బిగ్ గ్యాప్ మోస్ట్ ఆఫ్ దెం ఫ్లరిష్ బట్ నౌ అగైన్ ఎవరీబడీస్ గాట్ స్కేర్డ్ బికాజ్ సన్ పిక్చర్స్ ఇస్ బ్యాక్ ఇన్ ది బిజినెస్ అండ్ దే హావ్ ది రైట్స్ టు ఆల్ ది బిగ్గెస్ట్ ఫిల్మ్స్ because they have the kind of, you know, they also have the respect and they have the kind of power to bring in such legends together and, you know, put into a film. And they were brilliant producers. I'm Vali Gunchi and Chepe Kerala because they while quality sari, while, you know, the way they treat people, everything, it's very nice. And they, Sun TV is like a big family, kada. True. So they treat everybody also like an extended part of the family. Family. So, true. Yeah, it's very, very lovely producer. How do you talk? Very fast. First of all, when she talks in Tamil only, we can't understand the way she talks. But with Telugu matlaadinappudu, I can't understand. After that, sir, I think I'm the next one to speak so fast. But interviews ki ilanti vaalu kavali kada. Yeah, that's true. Yeah. That ke interview garu chudi edit cheyalatundi. And chakkaga anni reveal kuda chestunnaru. Nen cheyaledu film sambandhinchi. Konni konni ala pedutu ఇంపార్టెంట్ వన్. సో నిజంగా కుర్చీ పట్టుకొని కొడతారు అన్నట్టుగా ఎవరైనా ఈ టీమ్ లో ఎవరైనా అంత స్ట్రిక్ట్ అని అనిపించిందా మీకు? Like, he's a perfectionist, but atlante, he will get the work out of it in a very sweet way. Like, he's never yelling or he doesn't lose his patience. Chala patience untadu. And he'll know exactly what he wants. So, when he tells you also, chala soft ga, calm ga cheptaru. And he's very funny also. Okay. Like, a lot of fun on the sets. He's very, very, my experience with him was very nice. అంటే చాలా మంది అన్నిటి గురించి మాట్లాడుకుంటారు, కొన్ని సినిమాలకి స్పెషల్ గా ఫోటోగ్రఫీ గురించి మాట్లాడుకుంటారు. అండ్ ఈ సినిమా ఫోటోగ్రఫీ గురించి చాలా మంది మాట్లాడుకుంటున్నారు. సో హిస్ డన్ దిస్ మూవీ కాల్డ్ అంగమాలి డైరీస్ సో హిస్ ఎ వెరీ టాలెంటెడ్ పర్సన్. అంగమాలి డైరీస్ లో లాస్ట్ లో ఒక షార్ట్ ఉంది, 10 మినిట్స్ కంటిన్యూస్ వన్ షార్ట్ ఇస్ దేర్. ఓకే, ఐ డోంట్ నో ఇఫ్ యు వాచ్ బట్ ఇట్స్ వర్త్ వాచింగ్ ప్లీజ్ ఫర్ దట్ షార్ట్. ఓకే, సో అంటూనే లైక్ యూ కెన్ అండర్స్టాండ్ వాట్ ఇస్ హిస్ టాలెంట్. అండ్ ఐమ్ ష్యూర్ మురుగదాస్ సార్ కూడా దట్ వుడ్ హావ్ డెఫినెట్లీ ఇంప్రెస్డ్ హిమ్. అండ్ హీస్ డన్ అ వెరీ నైస్ వర్క్. అతనికి ఇంత పెద్ద డెబ్యూ తమిళ్లో దొరకడం ఇస్ సంథింగ్ వెరీ గుడ్, అ పార్ట్ ఆఫ్ సచ్ అ బిగ్ మూవీ. అండ్ ఐమ్ ష్యూర్ ఇట్ విల్ బి డిఫరెంట్ ఫర్ హిమ్ ఆల్సో, ఎందుకంటే హీ మస్ట్ హావ్ నాట్ సీన్ మాస్ మూవీస్, హీ మస్ట్ హావ్ నాట్ వర్క్ ఇన్ మాస్ మూవీస్. సో with the mass commercial mass, work cheyadam is also for him, it must be something new. And I'm sure he's killed it also. అందరికి ఇష్టమైన స్పెషల్ గా సౌత్ ఇండియన్స్ కి ఇష్టమైన దివాళీ రోజు రిలీజ్ అవ్వబోతుంది ఫిలిం. సో హౌ ఎక్సైటెడ్ యు ఆర్? దివాళీ ఇస్ హ్యాపీ టైం కన్సిడరింగ్ ఫర్ బోత్ ఆఫ్ us such a big film is coming out. So we were having a good run both of us because even for the last Ayudha Pooja also we had Sandra Pandem Pooja released for us. So I think, and that was her birthday the day before the release also. Oh. So we've been having a good run, I can say. And plus, November 6th, Diwali is one of the best times I think the movie can come. Neetle em ok irony ante, na first cinema vachi came out when Vijay sir cinema came the same day called Tupaki. So okay. I went for my movie first to watch Poda Podi, then taratha I went to Tupaki. This Diwali, I am in the film with him. Wow. So that is very special, special for me. For that my journey has come in the last 7 years, you know, from Poda Podi to this point. So it's very గుడ్ లక్ ఇద్దరికి అండ్ ఈ టీమ్ కూడా. స్పెషల్ గా మాట్లాడ అసలు విశ్వసే అవసరం లేదు, ఎందుకంటే ఈ కాంబినేషన్ అలాంటిది. సో ఐ హోప్ ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విష్ యూ గుడ్ లక్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ.